హాయ్ అండి, నమస్తే. నేను మీ సరైన కృషి నుంచి ఈరోజు మనం రొయ్య పెట్టు బిర్యానీ ఎలా చేసుకోవాలన్న చూద్దాం. దానికోసం నేను ముందుగా ఒక 50 గ్రాముల రొయ్యలు అనేవి నానబెట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇలాగా చిన్న రొయ్యి పొట్టు లాంటిది ఉంటుందండి. ఇలాంటి చిన్నది రొయ్యి పొట్టు అనేది తీసుకుని పెద్ద రొయ్యలు అని పర్లేదు, చిన్న రొయ్యి పొట్టు అయితే కానీ బిర్యానీలు కలిసిపోద్ది రైస్తో పాటు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం నానబెట్టుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలాగ వాటర్ అనేది పోసుకోండి. శుభ్రంగా లోన మట్టి అది లేకుండా శుభ్రంగా ఇలా కడుక్కొని వేరే కప్పులో కనేది తీసుకుని పక్కన పెట్టుకుని ఒక కళ పెట్టుకొని బిర్యానీ దమ్మేసుకోవడానికి కొద్ది అవసరం ఉన్నాయి. నేను కుక్కర్ కింద తీసుకున్నాను. స్టవ్ అనేది వెలిగించుకొని ఇందులో ఒక కప్పు వరకు నెయ్యి ఆయిల్ కలుపుకొని వేసుకున్నానండి. నెయ్యి అవైడ్ చేసేవాళ్ళు అవైడ్ చేయొచ్చు. చక్కదండి, ఏది చక్కగా ఆయిల్ అనేది ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం పొడుక చాప్ చేసి పెట్టుకున్నాం. ఆనియన్స్ అనేవి వేసుకొని 3 పచ్చిమిర్చి అనేవి ఇలా చీలి పీకన్ చేసుకొని వేసుకున్నాం. ఇవి బాగా కలుపుకున్నాం. ఫ్రై అవుతున్నాయి కదండి. ఈరోజు మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం 3 లవంగ ముక్కలు, 3 ఎలక్కులు, 8 లవంగాలు, 3 పలావాకు ఇందులో వేసుకున్నాండి. 2 టేబుల్ స్పూన్ల కస్తూరి మెతి కూడా ఇందులో వేసుకున్నాం. సాజీరా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. ఇది మొత్తాన్ని కూడా బాగా కలుపుకుంటాం శుభ్రంగా. చూసారు కదండి, చక్కగా ఏదైతే ఫ్రై అయితేనే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పక్క పిండుకు పెట్టుకున్నా రొయ్య పొట్టు అనేది నిల్వ చేసుకున్నాం. ఇది కూడా శుభ్రంగా కలుపుకుందండి. దీనిలోని మటరలు సోపు నిల్వ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. ఆ స్మెల్ అనేది పైకి వచ్చిన తరపు కూడా లైట్గా తిమ్మ పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఇక్కడ రొయ్య పొట్టు అనేది చాలా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్. దీన్ని బాగా స్పూన్లో కలుపుకుందామండి. పచ్చిపచ్చని పోయిన తరపు చింత పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారు కాబట్టి కింద అడుగు పడుతూ ఉంటుందండి. దాని శుభ్రంగా ఇలా కలుపుకుంటూ ఉండండి, లేకపోతే మాడి పెట్టేస్తుంది. నెక్స్ట్ మీరు ఫ్రై అవుతాం వేసుకునే అడుగు కూడా. ఇప్పుడు దీనిలో మనం ముందుగా బాస్మతి రైస్ అనేది కప్పుతో నేను కొలత పెట్టుకున్నానండి. కప్పు ముందుగా అయితే తీసుకున్నాను నేను బాస్మతి రైస్. ఇప్పుడు దీన్ని కొలత పెట్టుకొని 1 కప్పు వాటర్ అనేవి ఇక్కడ 1 కప్పు వాటర్ అనేది వేసుకున్నాను. కొంత వాటర్ అనేది ఎక్స్ట్రాగా వేసుకోండి అడిషనల్గా. నేను శుభ్రంగా కలుపుకుందాం. ఇది ఎసరు వచ్చిన తర్వాత కూడా 1 మినిట్స్ పాటు బాస్మతి రైస్ 1/2 కిలో అనేది నేను ముందుగా 1 కప్తో కొలత పెట్టుకొని ఇది రైస్ అనేది నానబెట్టుకున్నాను 2 అవర్స్ ముందు. చూసారు కదా, 2 అవర్స్ ముందు రైస్ నానబెట్టుకున్నట్టయితే కనుక రైస్ మీకు చక్కగా పెద్ద సైజ్ అనేది వస్తుంది అనమాట. మరిగింది చక్కగా. చూసారు, వాటర్ అనేది ఇంకొని ఇవ్వండి. దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది ఇందులో వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. దీన్ని 5 మినిట్స్ పాటు మొదలు పెట్టుకుందామండి. జస్ట్ 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లోని చూద్దామండి. అనేది చక్కగా సగం బాయిల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం దమ్మేసుకుందాం చక్కగా.
పులిహోరని సిమ్లో బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దీని మీద ఒక గిన్నెతో నీళ్ళు వేసుకొని వెయిట్ అనేది దీని మీద పెట్టేసుకుందండి, ఆవిర అనేది బయటకు వెళ్ళకుండా ఒక 5 మినిట్స్. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి ఇంట్లో అనేది తీసుకున్నామండి. చుట్టాల చక్కగా బిర్యానీ అయితే అయిపోయింది. అయిపోయింది. మా పక్క నార్త్ స్టైల్లో ఉంటుంది అనమాట రొయ్య పొట్టు బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. చూసారు కదండి బిర్యానీ అయితే కనుక చాలా చక్కగా కుక్ అయింది. చూసారు కదా రైస్ పొడి చాలా పొడిగా వచ్చింది మనం దోశ మీద రైస్ నానబెట్టడం వల్ల. చూసారు కదా రైస్ కూడా చాలా చక్కగా కుక్ అయింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లోని, చాలా టేస్టీగా అయితే మనకు బిర్యానీ అయితే ఉంటుంది. మీరు రొయ్య అనేది కూడా చాలా చక్కగా ఇందులో మిక్స్ అయితే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కూడా.